సతియు నాచింతే సతి లేక చింతే మతి లేని సతితో మనుడడ చిను. ఇదిగో ఏమిటి, నాకు కొత్త చీర ఒకటి కొనండి. మొన్ననే కదతే కొన్నాను. ఆ కొన్నారు, అది ఎల్లుండి శాస్త్రార్థ దగ్గరని కట్టుకుందాం అనుకున్నాను. ఇంతలో వరలక్ష్మి గారి ఇంట్లో బారసాల కట్టుకోవాల్సి వచ్చింది. ఏమైంది ఇప్పుడు, మళ్ళీ అదే కట్టుకోవచ్చు కదా? ఆ చాలేండి, నేను కట్టుకున్న చీర బజార్ మొత్తం చూసేశారు, అందరి కళ్ళు దాని మీదే. మళ్ళీ అదే ఎలా కట్టుకునేది? నువ్వు నా పెళ్ళావని బజారు మొత్తం చూసేశారు, అలా అని కొత్త పెళ్ళాన్ని తెచ్చేసుకోమంటావా? ఆ తెండి తెండి, ఉన్న ఒక్కదానికే సరిగ్గా చీరలు కొనలేకపోతున్నారు, ఇంకా దానికి ఏం కొంటారు? మళ్ళీ ఇంకో పెళ్ళాం. ఏమే పెళ్ళాం అంటే ఎప్పుడు చీరలు కొండవేనా? ఇంకో పని ఉండదా? చావులకి తద్దినాలకి చీరలు ఎవరు కొంటాడే? ఎవడు కొంటాడు? అలా పదే పదే నుదుటి మీద కొట్టుకోకండి, చిన్న మెదడు దెబ్బ తింటుంది. చిన్న మెదడు ఇక్కడ కాదే, ఇక్కడ వెనక వెనకుండి తగలడుతుంది. మీకు వెనకుందేమో గాని నాకు ముందే ఉంది. అలా రివర్స్ లో ఉంది కాబట్టి నాకు మెట్టలెక్కి చావాలనిపిస్తుంది. అంత అర్ధాంతరంగా చావనిస్తానేమిటి? నాకేదో ఏర్పాటు చేసి ఆ తర్వాత ఏ నుయ్యో గుయ్యో చూసుకుని చావడం పేడా విరగడైపోతుంది. ఏంటి మళ్ళీ చావాలనుందా? అతనికి పెళ్ళైపోయిందని చెప్పావుగా, ఇంకా అతని గురించి ఆలోచిస్తున్నావా? ఆయన్ని నేను చూశాను. కలిసావా? మాట్లాడావా? లేదు, పక్కన ఆయన మిస్సెస్ ఉంది. అయితే మాట్లాడొచ్చుగా. ఆయన చూడగానే చాలా ఆనందం వేసింది. ఒక రోజంతా ఆయనతో కూర్చొని మాట్లాడాలనిపించింది. ఇప్పటికీ అతన్ని లవ్ చేస్తున్నావా? ఆయనంటే నాకు చాలా ఇష్టమే. బాగుంటాడా? ఎలా ఉంటాడు? ఫోటో ఉందా? ఫోటో అమ్మలారా అయ్యలారా, రండి బాబు రండి. సిటికిలో ఫోటో 50 రూపాయలు మాత్రమే, మీరు పోయినా మిగిలిపోతుంది, కలకాలం నిలిచిపోతుంది. ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఆల్బమ్ లో పెట్టండి, అతికించి పెట్టండి, జేబులో పెట్టండి, ఫ్రేమ్ లో పెట్టండి. చిటికలో ఫోటో 50 రూపాయలు మాత్రమే. రండి బాబు రండి. పడా ఏంటి ఫోటో ఎలా తీసావు, చావకాల కనబడుతుంది? లేదు సార్, నాకైతే ఓ లైలా మసును ఓ సలీమా నార్కలి కనబడుతున్నారు సార్. అయితే నువ్వే ఉంచుకో. మరి డబ్బులే లేవు. ఇది నేనేం చేసుకోను? ఆల్బమ్ లో పెట్టుకో, అతికించి పెట్టుకో, జేబులో పెట్టుకో, ఫ్రేమ్ లో పెట్టుకో, నీ ఇష్టం వచ్చిన చోటు పెట్టుకో. అరగదు తరగదు, నువ్వు పోయినా స్టూడియోలో మిగిలిపోద్ది. నీలాంటి వాళ్ళు తగిలితే నా ఫోటో నేను తీసుకుని నాకు నేనే దాండ వేసుకోవాలి. ఏయ్ శ్రావణి, ఏయ్ శ్రావణి, ఎక్కడికి వెళ్తున్నావు? సార్ ఇది వరకు మేము వచ్చి ఫోటోలు గుర్తుందమ్మా, రోజు మీ అరువు మొహాలి డస్క్ లో చూడక చూస్తున్నాను, ఇక మళ్ళీ అరువు ఫోటోలు తీలేను, నువ్వు వెళ్ళరా అమ్మా. డబ్బులు ఇచ్చి తీసుకెళ్దామని వచ్చానండి. అవునా అమ్మా? ఇదిగోనమ్మా మరి డబ్బులు. ఇదిగోండి. ఇది నిజంగా 50 రూపాయలేనా? మరి ఆ రోజు ఎందుకు ఇవ్వలేదు? ఈ రోజు ఇద్దామని. అంత గ్యాప్ అవసరమా? ఎక్కడికి వెళ్ళావమ్మా? అందరూ నీకోసం ఎదుగుతున్నారు, ఊరంతా ఒకటే గోళ. మొన్న మీ మేనమామలు కూడా వచ్చెళ్లారు, నువ్వెక్కడున్నావు అని అడిగారు. ఎక్కడున్నావు తల్లి? దయచేసి నా గురించి ఎవరికి చెప్పొద్దు. ఏమ్మా? నా బతుకు నేను బతుకుతున్నాను, నన్ను వదిలే. అర్థమైందమ్మా, ఆ చెత్తవేదడు గురించి నాకు తెలుసు. దయలేనంతకు దండం పెట్టినా తప్పే, ఊరుకున్నా తప్పే, వదిలే. ఓ 60 రూపీస్ ఉంటే స్పేర్ చేస్తావా? అల్లుడు గారు బాగుందమ్మా, చాలా బాగుంది. తీసుకో బాబాయ్. దయచేసి ఎవరికి చెప్పనమ్మా. పసిపిల్లలు తాగుబోతులు దేవుడితో సమానం, వాళ్ళు ఎప్పుడూ నిజమే చెప్తారు. కానీ ఎవరు నమ్మరు, నేను చెప్తే మాత్రం ఎవరు నమ్ముతారమ్మా? చెప్పను. ఒరే క్లీన్ చేశారా? ఏమయ్యా ఆఫీసుకు రాగానే కాఫీ తాగలా, ఇంటి దగ్గర తాగే వచ్చుంటారుగా, సిగ్గుండక్కర్లా. ఆఫీసుకు రావాలంటే భయం, నన్ను నా సొమ్మును జుల్లేస్తూ కనిపిస్తారు. పైగా ఆ సౌండ్ ఒకటి సింఫనీ కండక్ట్ చేస్తున్నట్టుగా. కంప్యూటర్ ముందు కూర్చుంటారు, ఇట్లా ఇట్ట కొట్టడం కాఫీ, ఇట్లా ఇట్ట కొట్టడం టీ. ఈ సీట్లో సీట్లో పోవడం లంచ్ బ్రేక్. ఏమిటో బొట్టు పెట్టుకుంటారా సార్?